సమయంలో మహాశక్తి కలిగినటువంటి మహోన్నతుడైన పరిశుద్ధుడైనటువంటి పరిశుద్ధాత్మదేవునికి మహిమ కలుగునుగాక. నా యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటూ మరి నా జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి ఒక మలుపు, ఒక టర్నింగ్, అది నేను ఎప్పుడు కూడా చెప్పడానికి ఇష్టపడుతుంటాను. ఒక్కోసారి మనం అనుకుంటాం చెప్పిన ప్రసంగం ఎంత ఎన్ని సంవత్సరాలు చెప్తాడు రా బాబు కదా. సో పీపుల్ మోర్ ప్రీచర్స్ అండ్ పీపుల్ వాంట్ మోర్ ఫేమ్ అండ్ ఫెమిలియారిటీ. అంటే ఎక్కువ మంది ఒకే మెసేజ్ చెప్తే మాకున్నటువంటి క్రేజ్ తగ్గిపోద్దని కొంతమంది అనుకోవచ్చు, కొంతమంది బోర్గా కూడా ఫీల్ అవచ్చు. ఎవరేమనుకున్నా పేదరు ఒక మాట మాట్లాడతారు. సెకండ్ పీటర్ చాప్టర్ 1:12. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరిచి ఉన్నాను. వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధంగా ఉన్నాను. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. ఎల్లప్పుడూ జ్ఞాపకం చేస్తున్నాడంట. ఆల్వేస్ పేతురు ఎప్పుడు చెప్తున్నాడు. సో ఒకసారి మనం అనుకుంటాం నోవా ఒకే ప్రసంగాన్ని చాలా సంవత్సరాలు ఆయన చేస్తూ వచ్చిన ప్రజలు మారలేదు. వాట్ హీ ప్రీచ్డ్ రైచియస్నెస్, హీ వాజ్ ద ప్రీచర్ ఆఫ్ రైచియస్నెస్. ఆయన నీతిని గురించి మాట్లాడాడు కదా. ఈరోజు మార్మన్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఆమేన్. పొద్దున్నుంచి ఆ టాపిక్లోనే ఉంటున్నాం. చాలా ప్రాముఖ్యమైన విషయం, మార్మన్స్ లేకుండా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. నెవర్. మార్మన్స్ అనేది నేను అంటాను, బైబిల్లో చివరి ప్రసంగం ఏంటి? వాట్స్ ద లాస్ట్ మెసేజ్ ద బైబిల్? చివరి ప్రసంగం బైబిల్లో చూసినట్లయితే చాలామందికి తెలుసులేదు, నాకు తెలియదు. గో దేర్ఫోర్ ప్రీచ్ ద గాస్పల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండ్ మేక్ దెమ్ డిసైబుల్స్. అది కాదు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి శిష్యులుగా తయారు చేయడం, అది కాదు. చివరి ప్రసంగము యేసు ప్రభు మాట్లాడుతున్నారు 7 సంఘాలతో, మార్మన్స్. అందులో 5 సంఘాలు దేవుడికి వ్యతిరేకంగా ఉన్నాయి, 2 మాత్రమే మార్మన్స్ పొందాయి. నేనంటాను ఒకవేళ కర్నూలు పట్టణంలో ఒక 10,000 సంఘాలు ఉన్నాయనుకోండి, ఒక 7,000 ఉన్నాయనుకోండి, అందులో 5,000 సంఘాలు దేవుడికి తిరుగుబాటు చేస్తున్నటువంటి సంఘాలే. చాలా సంఘాలు దేవుడి మాట వినట్లేదు, నో వినట్లేదు. అందుకే ఈ మార్మన్స్ అనేది అప్పుడప్పుడు వచ్చి పోయేది కాదు. ఇది ప్రతిరోజు నువ్వు మార్మన్స్ పొందుతూనే ఉండాలి ప్రతిరోజు. ఎందుకంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి నీ ఆలోచనలు సరిగా ఉండవు, క్యారెక్టర్ చెడిపోతూ ఉంటుంది. మన చూపు ద్వారా, మన యొక్క మాట ద్వారా, మన క్రియల ద్వారా చాలాసార్లు దేవుడిని గాయపరుస్తుంటాం. అందుకే యేసు ప్రభువు న్యూ టెస్టమెంట్లోకి వచ్చిన తర్వాత నీ కన్ను నిన్ను ఇబ్బంది పెడితే ఏం చేయమన్నాడు? దాన్ని పెరికే. అంటే కన్ను పీకేమని కాదు, కన్ను పీకేస్తే గుడ్డోడు అయిపోతుంది, నో. అందుకే ఆయన మాట్లాడుతున్నప్పుడు మన మాట కానీ, మన చూపు, మన ప్రవర్తన ఇవన్నీ కూడా మారకుండా, మనం ఎన్ని ప్రసంగాలు విన్నా కూడా దానివల్ల ఏం ప్రయోజనం లేదు. పాత నిబంధనలో నేను చాలాసార్లు చదువుతున్నప్పుడు ఇజ్రాయేల్ దేవుణ్ణి బాగా విస్కించారు. ఎలా విస్కించారంటే మీరు సామ్స్ 106:14-15 చదివినట్లయితే, దయచేసి 104:14-15 చదవండి. అరణ్యంలో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి, వారు కోరినది ఆయన వారికిచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేశాను. చూడండి, శోధించడం అంటే ఏంటి? దేవుని శోధించడం అంటే మన ఇష్టం వచ్చినట్లుగా జీవించి ప్రభువ నన్ను పరలోకానికి తీసుకెళ్ళు, అది శోధించడం అంటే. అరణ్యంలో దేవుడు వాళ్ళకి కావలసినన్ని ఇచ్చినా కూడా దేవుణ్ణి విసిగిస్తూ వచ్చారు. ఈరోజు క్రైస్తవులు చాలామంది దేవుణ్ణి విసిగిస్తున్నారు. నా జీవితంలో కూడా నేను చాలా సంవత్సరాలు దేవుణ్ణి విసిగిస్తూ ఉన్నాను. మామూలుగా చర్చ్కి వెళ్ళడము, రావడము జరుగుతుంది, కానీ జీవితంలో మార్పు లేదు. చాలామంది జీవితాల్లో మార్పు లేదు. ఈరోజు వాళ్ళు నామకార్థ క్రైస్తవులుగా ఉంటున్నారు, వాళ్ళ జీవితము నిజంగా ప్రభు ఆశించిన రీతిగా లేదు. గాడ్ గేవ్ దెమ్ దేర్ రిక్వెస్ట్. వాళ్ళు అడిగింది దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. నీకు కూడా ఇస్తాడు దేవుడు. నేను చాలాసార్లు దేవుని చాలా అడిగాను, కొన్ని ఇచ్చాడు, అవి నా జీవితానికి చాలా దుఃఖాన్ని కలిగించాయి. దేవుణ్ణి ఏమి అడగాలో తెలియనటువంటి క్రైస్తవ జీవితం మంది. గాడ్ గేవ్ దెమ్ దర్ రిక్వెస్ట్ బట్ హీ సెంట్ లీన్నెస్ అన్ టు దర్ సోల్. వారి ప్రాణములకు ఏం తీసుకొచ్చాడంట? క్షీణత. ఈరోజు మనం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దేవుణ్ణి అడిగేటప్పుడు ప్రభువా నీ పరిశుద్ధాత్మ నాకు ఇవ్వు, అది అడగాలి. మారు మనసు చాలా ప్రాముఖ్యమైంది. పాత నిబంధన అంతా కూడా వాళ్ళు
మరి దేవుడు ఆ ద్వితీయోపదేశ కాండంలో చూస్తే దేవుడు కావాల్సినన్ని ఇచ్చాడు వాళ్ళకి. ఎప్పుడు దేవుడు ఎప్పుడు తక్కువ చేయడు, ఎప్పుడు తక్కువ చేయలేదు కూడా. పని నేను మరి మళ్ళీ చెప్తున్నాను, సినిమా ఇండస్ట్రీలో మరి ఎలాంటి జీవితం ఉంటుందో మీకు తెలుసు. చాలా లావిష్ లైఫ్, ఎందుకంటే మరి నెలలు కూడా పట్టదు, రోజుల్లోనే కోట్లు సంపాదించవచ్చు. ఈరోజు డబ్బు వద్దు అనేవాళ్ళు ఎవరు లేరు. అబద్ధం చెప్పొద్దు, డబ్బు కావాలి. నాకేం డబ్బు అక్కర్లేదని ఏం చెప్పదు, అవసరమే. కానీ ఎంతవరకు, ఎంతవరకు అది అదే పెద్ద ప్రశ్న మనకి. ఎంత ఇచ్చినా సరిపోదు, ఎంత ఇచ్చినా సరిపోదు కొంతమందికి కదా. దేవుడిని అది అడిగి ఇది అడిగి అన్నీ ఇస్తాడు. ఇల్లు కావాలా తీసుకో, జాబ్ కావాలా తీసుకో, పెళ్ళా తీసుకో, అన్నీ ఇస్తాడు దేవుడు. అయినా కూడా మనకి తృప్తి లేదు. ఈ తృప్తి లేనటువంటి క్రైస్తవులు ఎప్పటికి కూడా దేవుని సంతోషపెట్టలేరు. అందుకే ఒక మాట ఉంటుంది ఆదికాండము 6:3 అనుకుంటా, దయచేసి ఒకసారి చదవండి అది. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. మై స్పిరిట్ షల్ నాట్ స్ట్రై విత్ మెన్ ఫర్ ఎవర్. నా ఆత్మ నీతో ఎల్లప్పుడూ వాదించదు. నీకు చెప్తా వస్తున్నాను మర్యాదగా, చాలాసార్లు చెప్పాను, చాలాసార్లు నేను సరియాలని చూశాను, ఇక నీతో వాదించాను, నేనే వెళ్ళిపోతా. వెళ్ళిపోయాడు, దేవుడే వెళ్ళిపోయాడు. చాలామంది కొంపల్లోంచి దేవుడు వెళ్ళిపోయాడు. చూసుకోండి, దేవుడు వెళ్ళిపోయి ఎంతకాలమైంది, ఎంతకాలమైంది నీ జీవితంలో? నీ ఇంట్లో దేవుడు ఉన్నాడా? అందరింటికి రాడా? ఆయన వస్తాడా? రాడు. ఎందుకు రాడు? మీరు చూడండి లూకాసువార్త 3:3 ఎవరున్నారు అక్కడ, చదవండి దయచేసి. టర్న్ టు లూక్ చాప్టర్ 3:1-4. తిపకైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయకు పొంతిపిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్దాధిపతిగాను, ఇతూరయ త్రకోనితి దేశములకు అతని తమ్ముడైన పిలిప్పు చతుర్దాధిపతిగాను, అబిలేనే దేశమునకు లూసానియా అధిపతిగాను, అన్నయు కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యంలోనున్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చింది. చూడండి, పాలిటీషియన్స్ ఉన్నారు, గవర్నర్స్ ఉన్నారు, హై ప్రిస్టులు ఉన్నారు, ఇంతమంది ఉన్నప్పుడు కూడా గాడ్ వర్డ్ బైపాస్ ఆల్ దీస్ పాలిటీషియన్స్ ప్రీచర్స్ కింగ్స్ నుంచి బైపాస్ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోయింది? గాడ్ వర్డ్ కేమ్ టు జాన్ ద బ్యాప్టిస్ట్. ఎక్కడికి వచ్చింది దేవుని వాక్యం? బాప్తిస్మ ఇచ్చి యోహాన్ దగ్గరకు వచ్చింది. నీ ఇంటికి వచ్చిందా? నీ ఇంట్లో ఉన్నాడు దేవుడు? ఉంటే నీ ఇంట్లో టీవీలో ఏం చూస్తున్నాను? పోగానే అందరికీ న్యూస్ కావాలి పొద్దున్న, టీవీని ఏమొస్తుంది అని అంటాను. మన వరల్డ్ కప్లో ఉద్యోగాలు మానేసి చూస్తున్నారు, పాకిస్తాన్ ఇండియా ఆట. ఏం చేస్తావు నువ్వు? ఏంటి నువ్వు సాధించింది ఇక్కడ? ఏం కావాలి నీకు? ఎవరు గెలుస్తారు అంత ఆసక్తి? ఎలక్షన్స్ అయితే ఎవరు వస్తారు, ఎవరు వస్తారు, ఎవరు వస్తారు, నీకు అంత ఆత్రుత ఉంది. ఎప్పుడు కూడా యేసు ప్రభు రెండో రాకడా, ఆయన ఎలా వస్తాడని చెప్పి ఎప్పుడన్నా ఆలోచించావా? దానికి అవసరం లేదు నీకు. యేసు ప్రభు రెండో రాకడ గురించి ఎవరికి పట్టింపు లేదు, ఎవరికి పట్టింపు లేదు. వస్తా వచ్చాడు లేండి, వస్తాడు. మొదట వచ్చాడు, ఎలా వచ్చాడు? బొచ్చు కత్తిరించు వాని మౌనంగా ఉన్న గొర్రె పిల్ల రావడం చూసావు. ఇప్పుడు ఎలా వస్తున్నాడు తెలుసా? ఎలా వస్తున్నాడంట? అందుకే బైబిల్ మనం ఎక్కువ చదవం, ఎందుకంటే మనం ఈనాడు సాక్షి, ఈ ఇంట్రెస్ట్ మనకి. చాలామంది నిజంగా నేను చూస్తాను పొద్దున్నే టీ కాఫీ పెట్టుకొని పేపర్లు తిరిగేస్తుంటారు. ఏ బైబిల్ చదువుకోవచ్చుగా, అంత ఇంట్రెస్టా నీకు? చూడండి రెవల్యూషన్ చాప్టర్ దయచేసి ప్రకటన 6:15-17. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందుల్లోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చెను, దాన్ని తాళజాలిన వాడేవడు. బా చాలండి, ఎవరు వస్తున్నారంట? The wrath of lamb is going to come. Amen. గొర్రెపిల్ల ఉగ్రత. ఎప్పుడైనా గొర్రెపిల్లని ఊహించుకోండి, అది ఎంత మౌనంగా దీనంగా ఉండడం చూస్తావు. అలాంటి గొర్రెపిల్ల ఉగ్రత వస్తే ఎలా ఉంటుంది? నీకు భయం లేదు? వారి కన్ను లేదట, వారికి దేవుని భయం లేదు. చాలామందికి దేవుడు అంటే భయం లేదు, అందుకే దేవుడే వెళ్ళిపోయాడు. నేను అంటాను, చిన్న సమస్య వస్తే తట్టుకోలేము. నా జీవితంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే నేను అలిగేవాడిని. ఊరికే చిరాకు, ఊరికే కోపం వచ్చేది నాకు. చాలా కాలం తర్వాత నేను అన్నాను, ప్రభువా నా ఇంట్లో పరలోక రాజ్యం ఉండునుగాక. ఆమేన్. నీ ఇంట్లో పరలోక రాజ్యం ఊరికే ఉండదు. నువ్వు పొద్దున్న లేచిన దగ్గర నుంచి నీ ముఖం మాడు ముఖం పెడితే ఎందుకు ఉంటుంది? ఉండదు. చిన్న సమస్య వస్తేనే చిన్నపిల్లలు వచ్చి, మమ్మీ నాకు దోమ కుట్టింది, చీమ కుట్టింది మమ్మీ అంటే ప్రభు దగ్గరకు వచ్చి, ఎదుగో నాకు డబ్బులు లేవు,
నాకు వాడు ఇట్లా అన్నాడు, వీడు ఇలా అన్నాడు, కంప్లైనింగ్ నేచర్. మా అత్తగారు ఇట్లంది, మా మామ ఇలా అన్నాడు. ఎప్పుడు ఇయ్యే వీళ్ళకే ప్రార్థన చేయాలి, ఇలాంటి ప్రార్థన నేను చేయను. నువ్వు సరిగ్గుండంటా నేను ఫస్ట్. నువ్వు సహించుకో, నువ్వు ఓర్చుకో, నీ క్షమాపణ క్షమించే మనస్తత్వం నీకు లేదు. ఎందుకు నీ ఇంట్లో గొడవలు? ఎందుకు నెమ్మది లేదు నీకు? చిన్న చిన్న వాటికి నువ్వు అలా అంటే దేవుడు నేను తీసుకెళ్ళి సింహభూమిలో వేసేయాలి. అప్పుడు ధాన్యం వేసేసాడే లేదా? ఒకళ్ళు మళ్ళీ వేస్తే 300 కిలోల సింహం, ద రియల్ ఆఫ్రికన్ లయన్, అది ముఖంలో ముఖం పెట్టి చూస్తే చచ్చిపోతావు నువ్వు. అది నేను నాకిందనుకోండి అక్కడే అవుట్. ఇలా అంటది ఒకసారి ఎక్కువసేపు పట్టదు, 5 కేజెస్ మటన్ వచ్చేస్తుంది. ఊరికి ఇట్లా అంటే చాలా వాష్అవుట్. ఏం చేస్తావు? ధాన్యాలు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అలాంటి ప్రార్థన శక్తి నీకుందని అడుగుతున్నా నేను. అంత పవర్ ఉందా నీకు? ఎందుకు లేదంటే మనం ఉపవాస ప్రార్థన చెయ్యము, ఆల్ నైట్ ప్రేయర్స్ చేయం. చాలామంది చేసిన వారు ధన్యులు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందుకే చెప్తున్నాను, మెజారిటీ ఆఫ్ పీపుల్, ఎక్కువ సంఘాలు, 5 సంఘాలు దేవుణ్ణి బాధ పెట్టాయి. అపోస్తలుని పౌలు ఎఫెసులో ఉన్నంత వరకు ఏ తోడేలు రాకుండా ఆపాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆ సంఘాలు క్రమంగా ఎఫెసు సంఘం పాడైపోతూ వచ్చింది. నీ క్రియలో నీ యొక్క సహనం నేను ఎరుగుదును. నువ్వు అపోస్తలు కాక అపోస్తలు అని చెప్పుకునే వారిని కూడా నువ్వు గమనించావు, వారిని నువ్వు వివేచించి తెలుసుకున్నావు. కానీ నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది. ఏంటో తెలుసా? నీ మొదటి ప్రేమను కోల్పోయావు. చాలామంది వచ్చిన కొత్తలో చాలా దీనంగా వెనక కూర్చొని చాలా భక్తిగా చాలా ఇదిగా ఉంటారు. వాళ్ళు క్రమంగా ఒక 5-10 ఏళ్ళ తర్వాత సంఘంలోకి మెల్లగా ముందుకు వస్తారు. ఆ సంఘాన్ని పాడు చేస్తారు, ఆ సంఘంలో గొడవలు రేపుతారు, ఆ సంఘంలో రాజకీయాలు చేస్తారు, ఆ సంఘం కొంప నాశనం చేయడానికి ఆ సంఘంలో కుయుక్తి పన్నుతుంటారు. ఏమైపోయింది నీ ప్రేమ? ఏమైపోయింది నీ మొదటి ప్రేమ? ఏమైపోయింది? నీ మీద ఒక తప్పు మోపుతున్నాను నేను. నేనంటాను ప్రేమ అంటే ఏదో ఐ లవ్ జాపనీస్, ఐ లవ్ యుఎస్ పీపుల్ అని కాదు. జాపనీస్ నువ్వేంటి ప్రేమించాలి? అందరు ప్రేమిస్తారు. ఎవరిని ప్రేమించాలంట? మొదటి యోహాను 4:20 ఏముంది అక్కడ? ఎవరిని ప్రేమించాలి? ఎవడైనను నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినడలా అతడు అపద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. చూడండి, థ్యాంక్ యూ అమ్మా. ఈరోజు హైదరాబాద్లో అన్ని పొద్దు నుంచి సాయంత్రం వరకు ఒక 8 సెషన్స్ నడుస్తుంటాయి, 6, 7, 8. ఎవడు పక్కన కూర్చుంటాడో ఎవడు కూర్చున్నాడో తెలియదు. ఎవడిదే ఆ బ్రదర్ అంటే ఆయన ఎవరండి? ఆయన ఎవరో ఎవరు మొన్న ఎవరో కూర్చున్నారట. అది సంఘమేనా లేకపోతే ఏమన్నా కంపెనీ లిమిటెడ్? అది కార్పొరేట్ కంపెనీయా? ఏంటది నీ పక్కన ఉన్నాడు అంటే తాను చూచిన సహోదరుని. నువ్వు రోజు చూస్తుంటావు నీ చర్చ్లో, అలాంటి రిలేషన్ ఉండాలి గొర్రెకి గొర్రెకి మధ్య. ఎవడు వస్తాడో ఎవడు పోతాడో తెలియదు అసలు చర్చ్లో. అదేంటది? అది సంఘం కాదు, అది అదొక కార్పొరేట్ కంపెనీ అంటాను. నీ చర్చ్లో నీ పక్కన ఎవరు కూర్చుంటారో వాళ్ళ గురించి నువ్వు కన్నీరు గార్చి బాధ్యతతో ప్రార్థన చేయాలంటే సంఘం సంఘమే కాదు. అది చివరి దినాలు ఏమైంది? అక్రమం విస్తరిస్తుంది. ద లాలెస్నెస్ విల్ ఇంక్రీజ్, ద లవ్ ఆఫ్ వ్యాక్ షెల్ గ్రో కోల్డ్. ప్రేమ చల్లారిపోతే. ఈరోజు సంఘాల్లో ప్రేమే లేదు. కానీ దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆమేన్. ఎప్పుడు ప్రేమిస్తూనే ఉన్నా. నేను ఒక పాట ఆ ప్రేమ విషయంలో, నను పోనివ్వని ప్రేమ నన్ను వెదకుచున్నది ప్రేమ, క్రమపరచి శిక్షించి నను దీవించేది యేసు ప్రేమ, క్రమపరచి శిక్షించి నను దీవించేది యేసు ప్రేమ, నను పోనివ్వని ప్రేమ నన్ను వెతకుచున్నది ప్రేమ. మట్టిని మించిన మహిమను ఇచ్చి మనసులో ఉన్న ప్రేమను అడిగి, ఈ మట్టిని తయారు చేసి దేవుడు తయారు చేసుకొని ఆ మనసులో ఉన్న ప్రేమను అడుగుతున్నాడు. నిన్ను అడుగుతున్నాడు దేవుడు. ఏంటి తెలుసా? లవ్ దై గాడ్ విత్ ఆల్ దై హార్ట్, విత్ ఆల్ దై సోల్, విత్ ఆల్ దై మైండ్, విత్ ఆల్ దై స్ట్రెంగ్త్.
ఇట్స్ ద చీఫ్ ఆఫ్ ద కమాండ్మెంట్, ప్రధానమైన ఆజ్ఞట. దేవుణ్ణి ప్రేమిస్తున్నావు నిజంగా, దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు అబద్ధాలు ఆడవు, దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు కక్ష కోపము ద్వేషం పెట్టుకో, దేవుణ్ణి ప్రేమిస్తే నీ కళ్ళు పరిశుద్ధంగా ఉంటాయి. యేసు ప్రభు స్త్రీతో ఎలా మాట్లాడాడు? పవిత్రంగా, పరిశుద్ధంగా. అలాంటి కళ్ళు నీకున్నాయా? అలాంటి చూపు ఉందా? ఇంకా నీ యొక్క తలంపుల్లో సాతాను సంబంధమైన ఈవిల్ ప్రాక్టీసెస్. మట్టిని మించిన మహిమను ఇచ్చి మనసులో ఉన్న ప్రేమను అడిగి ప్రేమించావా నన్నే నీవు, ప్రేమించావా నన్నే నీవు, ప్రేమకు తగిన జీవితమడిగి నన్ను పోనివ్వని ప్రేమ నన్ను వెతుకుచున్నది ప్రేమ. నేను సినిమా పరిశ్రమలో ఉన్నప్పుడు దేవుడు నన్ను వెతుకుతూ ఉన్నాడు, వీడు నా మార్గంలోకి రావాలి. దేవుడు ఎవడినైనా వెతికితే ఎట్లా పట్టుకుంటాడు? ఆమేన్. వాడి జుట్టెల బట్టి సముద్రం నుంచి బయటికి తీసుకొస్తాడు. యోనా తీసుకురాలేదా పారిపోతుంటే? ఎక్కడికి పారిపోతావు? ఆమేన్. నేను పారిపోతా ఉన్నాను, అబ్బో నేను రాను ప్రభు, నాకు ఈ సేవ ఈ బైబిల్ వద్దు, నాకు సినిమాలు కావాలి. ఆయన తన బలిష్టమైన చేతి క్రింద మళ్ళీ దీన మనసుకులో చేయనుగాక. చాలామంది నన్ను అడుగుతుంటారు, అన్న మీ సంఘము మీ చర్చి పెద్దదా అని. కొంతమంది అంటుంటారు, అన్న మీ చర్చిలో అందరు తెల్లబట్టలు వేసుకుంటారు అంటాడు ఒకడు వచ్చి. ఒకళ్ళు మీ చర్చిలో భాషలు మాట్లాడతారు అంటాడు. ఇంకొక అతను వచ్చి, అన్న మీ చర్చిలో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వస్తారా? బంజారా హిల్స్ కదా మీ చర్చ్, చర్చ్ ముందు ఎన్ని బిఎండబ్ల్యూ కార్లు ఆగుతాయి, మీది విఐపీయా వివిఐపీయా క్యాబిన్ ఉంటుంది అని అంటాడు. నేను అన్నాను, నా చర్చిలో ఇవేవి ఉండవు, ఒక్కటి ఉంటుంది. యోహాను 13:35 13:35 జాన్, చాలా జాగ్రత్తగా చదవండి ఆ వాక్యం. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవరైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరిని తెలుసుకుందురు నేను. ఆమేన్. ఏముండాలంట? మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగి ఉండాలి. ఆమేన్. ఈరోజు నేను అడుగుతున్నాను, నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే, పాత నిబంధనలో నన్ను ఎవడైతే దూషిస్తాడో వాడిని హింసించండి, నన్ను బాధ పెట్టేవాడిని నశింపజేయని ప్రార్థనలు ఉంటాయి. కానీ నూతన నిబంధనకు వచ్చేసరికి యేసుప్రభుకు మాట అంటారు. మాథ్యూ చాప్టర్లో చూడండి, మత్తయి సువార్త, నీ శత్రువుని ప్రేమించమంటాడు. దయచేసి చదవండి, అది ఎక్కడుందో మీకు ఎవరికైనా వాక్యం తెలిస్తే చదవండి. ఎవరిని ప్రేమించాలి? నువ్వు మిత్రుని ప్రేమించలేవు, శత్రువుని ప్రేమిస్తావు. నీ శత్రువుని ప్రేమించగలవను. నన్ను సినిమా ఫీల్డ్లో చాలామంది బాధ పెట్టారు, వాళ్ళని ఈరోజు ఇంటికి పిలిచి నేను వారితో కలిసి భోంచేస్తున్నాను. ఏమే, ఒకసారి ఒక సంఘటన నాకు బాగా జ్ఞాపకం వస్తుంది. ఒక అంటే ఒక 50 ఇయర్స్ 50-60 ఇయర్స్ ఎగో ఇన్సిడెంట్ అనమాట. ఇది చెన్నైలో కమ్యూనియన్ ఇస్తున్నారు. ఒక దైవజనుడు చెప్తూ ఒక మాట అన్నాడు, ఆ కమ్యూనియన్లో పాల్గొనాలంటే ముందు నీ అర్పణ అక్కడ పెట్టి నువ్వు పోయి సమాధాన పడిరా. యేసు ప్రభు టీచింగ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అయితే ఒక బ్రదర్కి, ఒక బ్రదర్ మీద అంటే తన మీద కొంచెం ఆయాసం ఉందని, ఆ చర్చ్కి ఒక 2.5 కిలోమీటర్స్ దూరంలో ఈ బ్రదర్ ఉంటారు. ప్రసంగం నడుస్తూ ఉంది, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీకు సమాధానం లేదు, సమాధానం లేదని. ఆ బ్రదర్ వెళ్ళి తనతో సమాధాన పడి వస్తే ఇక్కడ కమ్యూనియన్ ఇచ్చేస్తారు, అయిపోద్ది. ప్రభు నేను అందుకోలేను కదా, కానీ దేవుడు అంటున్నాడు వెళ్ళు. అతను వెళ్ళి ఆ తలుపు కొట్టి సమాధాన పడి తిరిగి వచ్చిన తర్వాత 45 మినిట్స్లో అయిపోవాల్సిన ప్రసంగం గంటన్నర మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఆమేన్. అతను వచ్చి కూర్చున్న తర్వాత అప్పుడు మెసేజ్ ఫినిష్ అయిపోయింది, అప్పుడు బల్ల ఇచ్చారు. ఆమేన్. దేవుడు ఒక్క వ్యక్తి గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈరోజు నీకు ఎవరి మీద కోపం ఉందా? ఎవరి మీద నీకు అసమాధానం ఉందా? వారితో నువ్వు సమాధాన పడదువుగాక. ఆమేన్. ఆ యొక్క ఇంకొక మాట చూసుకున్నట్లయితే, నిన్ను హింసించు వారి గురించి నువ్వేం చేయాలి? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారు ఏమవుతారు? హింస పొందుతారు. నీకు శ్రమ లేకుండా, హింస లేకుండా చక్కగా కూర్చొని ఏదో వాక్యం విని వెళ్ళిపోతే నీకేం ప్రయోజనం? అందుకే నా జీవితంలో కూడా నేను యేసుప్రభు నమ్ముకుంటే సరిపోద్ది, యేసుప్రభు కూడా ఒక దేవుడు, ఆయన పరలోక రాజ్యం ఇస్తాడు, అందరూ వచ్చి ప్రార్థన చేయించుకుంటారు కదా, మాకు ప్రార్థన చేయండి, మాకు ప్రార్థన చేయండి. ఓకే, ప్రార్థన చేస్తాం, ఏంటి నీ గురి ఏంటి? మారు మనసు. యేసుప్రభు చూడండి, నేను ఒక ప్రశ్న ఇస్తాను, యేసుప్రభు ఎందుకు స్వస్థతలు చేశారు? వై గాడ్ జీసస్ డిడ్ సో మెనీ హీలింగ్స్ మిరకిల్స్ క్రౌడ్లో, చెప్పండి ఎందుకో. అసలు యేసుప్రభు ప్రసంగం చేస్తే మీరు చూసినట్లయితే
ఆయన జనసమూహాలకు వెళ్తున్నప్పుడు క్రౌడ్లో ఒక ప్రసంగం చేశారు. నీ తల్లిని, నీ చెల్లిని, నీ భార్యని, నీ తమ్ముడిని, నీ ప్రాణంతో సహా నువ్వు ద్వేషింపకుంటే నువ్వు నా శిష్యుడివి, యు కెనాట్ బి మై డిసైపుల్. అసలు ఆ ప్రసంగం సినగోకులో చర్చిలో చేయాలి, జనాల మధ్య చేశాడు. ఆయన ఒక్కడైనా ఉన్నాడా? అందరు వెళ్ళిపోయారు. అప్పుడు శిష్యులతో అంటున్నాడు, ఇప్పుడు నేను నా బాడీని బిల్డ్ చేస్తానేమే, పనికి మళ్ళీ చెత్తంతా వెళ్ళిపోద్ది, ముందు పనికొచ్చే వాళ్ళని తీసుకుని దేవుడు సంఘాన్ని కడతాడు. ఆమేన్. గాడ్ ఈజ్ నాట్ లుకింగ్ ఫర్ టాలెంటెడ్ పీపుల్, గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ కమిటెడ్ పీపుల్. ఆమేన్. హల్లెలూయా. పనికి మళ్ళీ చెత్త వద్దు, మనకి పనికొచ్చేవాడు కావాలి. అదే ఒకసారి మమ్మల్ని సినిమా ఫీల్డ్ ఉన్నప్పుడు అన్నయ్య వాళ్ళు పనికి వస్తున్నావు అన్నారు. అసలు నేను పనికి వస్తే కదా అన్నాను నేను. నువ్వు పనికి రావడం ఇంపార్టెంట్ కదా, నువ్వు పనికి వస్తావా లేదా? ప్రభు పనికి చాలా ప్రాముఖ్యం. చాలా వస్తారు, చేస్తుంటారు, వెళ్ళిపోతుంటారు, వాళ్ళు బయట మామూలే. మళ్ళీ పనికి వచ్చేవాడు కావాలి, ఉపయోగపడేవాడు కావాలి. అప్పుడు శిష్యుల వైపు తిరిగి, ఇప్పుడు నేను బాడీని బిల్డ్ చేస్తాను, సంఘాన్ని కడతాను. అలాంటి స్థితిలో నేను చాలాసార్లు మరి దేవుణ్ణి బాధ పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకు దేవుడు గొప్ప కార్యాలు, అద్భుతాలు చేస్తాడు చెప్పండి, ఎందుకు చెప్పాలి? మీరు మాట్లాడాలి ఈరోజు దయచేసి.